హలో అండి వెల్కమ్ టు రామరత్న రిలాక్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మనందరము బాగుండాలని ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని అయితే మనము వేడుకుందాము అయితే ఈరోజు చాలా విశేషమైన రోజు కొత్తగా మనము ఏ పనిని ప్రారంభించాలన్నా ఏకాదశి తిది రోజు ప్రారంభిస్తే చాలా మంచిది అంటారు అలాగే ఏడాది పొడవున ఉండే ఇరవై నాలుగు ఏకాదశులలో శుక్ల ఏకాదశిని మనము తొలి ఏకాదశిగా పరిగణిస్తాము ఇది ఈరోజు చాలా విశేషమైన రోజు అనమాట ఈ ఏకాదశి రోజు ఈ రోజు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది నేనైతే సూర్యోదయానికి పూర్వమే లేచి ఇలాగ ఉన్నంతలోన ధూపం దీపం నైవేద్యాలతో పూజ అయితే నేను చేసుకున్నాను అయితే ఈ తొలి ఏకాదశిని పూర్వకాలం ఈ రోజుని సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారంట వానాకాలం మొదలయ్యే సమయం కాబట్టి అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి అందుకని ఈ ఉపవాస దీక్షకు ఈ ఏకాదశి తొలి ఏకాదశి నాంది అని చెప్తారు ఈరోజు మనము ఉపవాసం ఉండి ఏకాదశి చేసుకుంటే చాలా చాలా మంచిది అయితే ఇది ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి తప్పకుండా చూడండి ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి స్వామి నిద్రకు ఉపక్రమించే రోజు కనుక దీనిని శైన ఏకాదశి అని కూడా అంటాము అలాగే ఈ తొలి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేసి మరునాడు ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించుకొని భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని భక్తుల నమ్మకము అయితే తొలి ఏకాదశి రోజు నిద్రపోయే స్వామి మన నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు ఈ యోగ నిద్ర ద్వారా భూమిపై మనకు రాత్రి భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచనగా అయితే చెప్తారు అయితే ఏకాదశి తిథి పేరు ఎలా వచ్చిందంటే దీనికి స్టోరీ ఉంది కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని కథ ప్రాచుర్యంలోనైతే ఉంది ఏది ఏమైనా సరే ఈరోజు మనము విష్ణువుని పూజిస్తే చాలా చాలా మంచిది ఈరోజు విష్ణు శాస్త్రనామాలు లలిత శాస్త్రనామాలు అన్నీ చదువుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది అంటే ఉపవాసం ఎందుకంటే ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటన్నిటిని మనిషి తన అధీనంలోకి తీసుకుని వాటన్నిటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చేయాలని దీని అర్థము దీనివల్ల మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరం అవుతుందని అలాగే రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం కూడా పెరుగుతుందని పెద్దలు చెప్తారు అలాగే ఈ నాలుగు నెలల కాలాన్ని అత్యంత పవిత్రంగా పరిగణించి ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్ష అయితే చేపడతారు ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చాతుర్మాస వ్రత దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు కూడా ప్రయాణాలు చేయకుండా ఒకే దగ్గరుండి ఆహార విషయాల్లో నిషేధాలు అవి పాటిస్తారు ఈ నెలలోనే పర్యావరణంలో మార్పులు వస్తాయి తద్వారా శరీరానికి అనేక రోగాలు వస్తాయి కనుక ఉపవాసం వల్ల జీర్ణ కోసం పరిశుద్ధమే నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది అందుకనే మనము ఏకాదశి రోజు ఉపవాసం చేసి విష్ణుమూర్తి దీపా విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితం అయితే కలుగుతుందని చెప్తారు ఈరోజు చాలా విశేషమైన రోజు తొలి ఏకాదశి మీరందరూ కూడా పూజ చేసుకున్నారనే నేను అనుకుంటాను ఇలాగా నేనైతే ఇలా పూజ చేసుకొని ధూపం దీపం నైవేద్యం అవి రామ్ స్వామికైతే సమర్పించుకున్నాను అలాగే ఈరోజు మంగళహారతి కూడా ధూపం దీపం నైవేద్యాలి మంగళహారతితో కూడా స్వామికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది మీరు అందరూ కూడా చేసుకున్నారనుకుంటాను ఈరోజు తొలి ఏకాదశి చాలా విశేషమైన ఏకాదశి ఈరోజు ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది జయమంగళమునీకు సర్వేశ్వర జయ మంగళమునీకు జల జవాసి జయ నీకు సర్వేశ్వర శరణాగత పారిజాతమా పొరిన ജയമംഗളം ശരണാഗത പാരിജറിനുരപാലീഭൂതമാരണാഗത പാരിജറിനുരപാലി ഭൂതമ ജയമംഗളമുനി കുരാ చక్రవర్తి వెకలివై నిండి విశ్వమూర్తి సకలదేవత చక్రవర్తి వెకలివై నిండినా చముఖా నమో విధికి విధి జయ మంగళముని కుేశ్వరా జయ మంగళముని కు జలజవాసిని కి జయమని కుేశ్వరా కొలిచిన వారలా కొంగు పైడి మునిగిన వారికి మనవాడి కొలిచిన వారలా కొంగుపైడి మునిగిన వారికి మొనవాడి కలిగిన శ్రీ వెంకటరాయ కలిగిన శ్రీ వెంకటరాయ సిలమకువిధేయ కలిగిన శ్రీ వెంకటరాయ మలసిదా నమాకు కుధేయ జయ మంగళముని సర్వేశ్వరా జయమంగళమునీకు జల జవాసినికి జయ కు సర్వేశ్వరా ఇది తొలి ఐకాదశి పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ